नमस्ते शरण्ये शिवे सानुकंपे, नमस्ते जगद्व्यापिके विश्वरूपे, नमस्ते जगद्वंद्यपादारविंदे, नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे। मनसि भावयामि परदेवतां, मीरु ओक्कळ्ळु कादु, భావన చేసేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ప్రాణాయామం చేత మనసుని పట్టుకోవాలి. కానీ శబ్దము చేత మీ మనసు లొంగిపోయేటట్టు, శబ్దము చేత వింటున్నవాడు కూడా లొంగిపోయి బా ఎంత బాగుందోనే అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఆగిపోయి ఎంత బాగుందో, నాకు ఒక్క మాట చెప్పండి, ఇది మనం కూడా ఇలా 9 శ్లోకాలు పుస్తకం లేకుండా చదవాలరా అని అనిపించట్లా మీకు? పుస్తకం లేకుండా ఈ 9 శ్లోకాలు అలా చెప్పేయాలి అని అనిపించట్లా? అది చాలా కష్టమండి మనసుని నిగ్రహించడం అంటాం. అసలు దానికి మొదలు అబ్బా చేయాలండి అని ఉత్సాహం శంకరులు కల్పిస్తున్నారు. అది శంకర భగవత్పాదుల ప్రజ్ఞ. 2 శ్లోకంలో ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్లి నిల్చోబెడుతున్నారు. ఇప్పుడు అంటున్నారు గంధసార ఘనసార చారు నవ నాగవల్లి రసవాసినీం అన్నారు. అమ్మవారి యొక్క ముఖం, ముఖము నోరు ఈ రెండింటికి వేరువేరు మాటలు లేవు సంస్కృతంలో. వ్యాసుల వారు లలితా సహస్రంలో చెప్పిన నామాన్నే అద్భుతంగా మార్చారు. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా, ఇది వ్యాసుల వారి లలితా సహస్రంలో. శంకరాచార్యుల వారి చేతిలోకి వస్తే నవరత్నమాలికలో గంధసార ఘనసార చారు నవ నాగవల్లి రసవాసినీం అని అమ్మవారు ఎప్పుడూ తాంబూలం నవ్వులుతూ ఉంటుంది. అందుకే లలితా సహస్రంలో కూడా ఈ నామాలు మాత్రం ఒకటికి 2 మాటలు చెప్పబడ్డాయి. ఒక్కసారి చెప్పి విడిచిపెట్టలా వ్యాసుల వారు కూడా. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా అని ఒకసారి అన్నారు, తాంబూల పూరిత ముఖి అని ఇంకోసారి అన్నారు. ఎందుకో తెలుసా? అమ్మవారు తాంబూల చర్మణం చేస్తున్నట్టుగా ఎవరైనా దర్శనం చేస్తే వారు పొందేటటువంటి అనుగ్రహం ఏమిటో చెప్పడం నా వల్ల కాదని శంకర భగవత్పాదులంతటి వారు దాని ఫలితం చెప్పకుండా వదిలేశారు. అంటే ఇక దాని ఫలితాన్ని ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు లోకంలో. తాంబూల చర్మణంలో ఒక విశేషం ఉంది. ఇప్పుడు నేను ఏదో ఓ మధుర పదార్థం తింటున్నాను అన్నాను అనుకోండి, పెదవులు, దంతములు, నాలుక, నోటి లోపలి భాగము అంతా కూడా అందులో ఉపకారం చేసేవే అయినా మీకు అందులో కొన్ని కొన్ని ఆ పదార్థాన్ని తిన్నాయి అని చెప్పడానికి ఆధారములేం ఉండవు. నేను లడ్డూ తిన్నానండి, మూతి ఉత్తరీయంతో తుడిచేసుకుని సభలోకి వచ్చానండి. మీకేం తెలుస్తుందా నేను లడ్డూ తిన్నానని? పోనీ మీరు తిని వచ్చారు, నాకు తెలుస్తుందా? తెలియదు. నేను ఒక తాంబూలం నగిలి సభలోకి వచ్చా. మీరు వెంటనే ఏమంటారు, ఇవాళ తాంబూలం వేసుకుని ప్రవచనం చేస్తున్నారు ఏమిటి అనుకుంటారా అనుకోరా? తాంబూలం వేసుకున్నాడు అని ఏవేవి చెప్పేస్తాయంటే పెదవులు చెప్పేస్తాయి, ఎర్రబడిపోతాయి. నాలుక చెప్పేస్తుంది, ఎర్రబడిపోతుంది. ఈ చిగుర్లు కూడా ఎర్రగా అయిపోతాయి. నోటి లోపలి భాగం అంతా ఎర్రగా అయిపోతుంది. ఇలా ఏది చేసింది అంటే శంకరాచార్యులు వారు అంటున్నారు నాగవల్లి రసవాసినీం అన్నారు. నాగవల్లి అన్నారు. నాగవల్లి అని ఎందుకనాలి అంటే శంకర భగవత్పాదులు వాడే మాటల వెనకాతల ఒక గొప్ప విశేషం. పురుషుణ్ణి వివశుణ్ణి చేస్తుంది తాంబూలం, దానికి నాగవల్లి వాడతారు. నాగవల్లి అన్న పేరు ఎందుకు వచ్చిందంటే దానికి ఇంద్రుడి యొక్క ఐరావతాన్ని తీసుకెళ్ళి ఓ స్తంభానికి కడతారు, ఓ కొయ్య స్తంభానికి. ఆ కొయ్య స్తంభానికి కట్టేస్తే అనుకోకుండా అకస్మాత్తుగా ఎండిపోయిన కొయ్య స్తంభానికి ఒక తీగ పుట్టింది. అది భగవత్ సంకల్పం. అలా పుట్టిన తీగ స్వయంభూ, దాన్ని ఎవరూ పుట్టించలేదు, అదే పుట్టింది యజ్ఞోపవీతంలాగా. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్ సహజం పురస్తాత్, ప్రజాపతి దాన్ని సహజంగా వేసుకున్నాడు అన్నట్టుగానే ఆ ఇంద్రుడు యొక్క ఐరావతం ఏ కంబమునకు కట్టబడుతుందో దానికి పుట్టిన తీగ కాబట్టి దానికి నాగవల్లి. నాగము అంటే ఏనుగు అని గుర్తు, ఏనుగు కట్టబడిన కంబమునకు పుట్టిన తీగ కాబట్టి నాగవల్లి. నాగవల్లి రస అంటే తమలపాకులను నమిలినప్పుడు వచ్చినటువంటి రసం. అది ఏం చేస్తుందంటే నోరంతా ఎర్రగా అయిపోయేటట్టు చేస్తుంది. అందులో అమ్మవారు ఏం మామూలు వేసుకోదు, అది అపారమైనటువంటి సుగంధాన్ని ఇస్తుంది. తమలపాకు మీద ఒక ఆయన ఒక పెద్ద రీసెర్చ్ చేస్తే 2010 సంవత్సరంలో హిందూ పేపర్లో దాని మీద ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది.
తాంబూలానికి తమలపాకు ఒక్కదానికి ఓ శక్తి ఉంది. అందుకే ఆయుర్వేదంలో ఇప్పటికీ ఏం చేస్తారంటే వెంటనే ఔషధం వంటపట్టేయాలనుకోండి, ఉత్తర క్షణంలో ఔషధం వంటపట్టాలంటే తమలపాకుతో కలిపి వేసుకోండి అంటారు. తమలపాకులో చుట్టి నవిలి మింగేస్తారు. తమలపాకు ఏం చేస్తుందంటే కడుపులోకి వెళ్ళి జీర్ణమై రక్తంలోకి వెళ్ళదు. తమలపాకుని నవలగానే గోడలు లాగేసుకుని రక్తంలోకి తీసేసుకుంటాయి దాని సారాన్ని. అది సూక్ష్మ క్రిములని సంహారం చేస్తుంది. నోరు ఎప్పుడు సువాసన భరితంగా ఉండేటట్టుగా చేస్తుంది. అమ్మవారంతటిది తాంబూలం ఎందుకు వేసుకుంటుందో తెలిసాలి. సువాసిని యొక్క ప్రథమ లక్షణం. ఋషుడు పూజ చేసినప్పుడు ఉపచారాల్లో తాంబూల సమర్పణం చేస్తారు. ఉదయం పూజ చేసాం అనుకోండి, తాంబూలం సమర్పయామి అని అమ్మవారి దగ్గర తాంబూలం పెడతాం. అది ఎవరు వేసుకోవాలి? ఆయనైనా వేసుకోవచ్చు, లేదా సాధారణంగా అది అలాగే ఎందుకు ఉంచుతారంటే మధ్యాహ్న భోజనం అయిపోయిన తర్వాత ఇంటి ఇల్లాలు నవలాలి తాంబూలాన్ని. అలా తాంబూలం కానీ ఇల్లాలు నవిలితే ఆమె ఐదోతనం నిలబడుతుంది అని శాస్త్రంలో ప్రమాణం. అందుకే అమ్మవారు తాంబూల పూరితముఖి. రెండోది ఏమిటో తెలుసా? ఆవిడ తాంబూలం వేసుకుంది అంటే ఇంటి ఆయన భోజనం అయిపోయింది అని గుర్తు. అమ్మాయిని భోజనం అయిందా అని అడగకూడదు ఆవిడ తాంబూలం వేసుకుంటే. ఆవిడ తాంబూలం ఎప్పుడు వేసుకుంటుంది? భోజనం చేశాక. ఆవిడ ఎప్పుడు భోజనం చేస్తుంది? ఆయనకి భోజనం పెట్టిన తర్వాత. అంటే ఆవిడ తాంబూలం వేసుకుంటే ఆయన భోజనం అయిపోయిందా? ఎప్పుడూ తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది ఆ తల్లి. ఎందుకని? ఆవిడ ప్రథమ సువాసిని. అది మామూలు పదార్థాలతో వేసుకోదు. ఆవిడ వేసుకునేటటువంటి తాంబూలం నవులుతూ ఉంటే వచ్చేటటువంటి సువాసనట దశ దిశలో ఉన్నటువంటి దేవతలు ఆగిపోయి ఇలా నిలబడి అని, అబ్బా అమ్మ తాంబూలం నవ్వులుతోందిరా అంటే, అత్త కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా అన్నారు వ్యాసుల వారు. అందుకే శంకరాచార్యులు వారు అంటున్నారు, గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసిని. అది నవనాగవల్లి. ఫ్రిడ్జ్లో 5 రోజులు పెట్టారనుకోండి, ఏదో తొడవలు పక్కవి అన్నీ ఇలా వాలిపోయి ఎండిపోయి అయిపోతాయి. అప్పుడే తమలపాకు కోసి తీసుకొచ్చారనుకోండి, ఇలా దాని యొక్క అంచు దాని యొక్క ముచిక పట్టుకుంటే తమలపాకు నిలబడాలి. అలా ఉంటుంది చక్క నవనాగవల్లి అంటారు. ఆ నవనాగవల్లి ముచిక తింటే అనారోగ్యం, ముచిక కానీ చివర కానీ తాంబూలంలో తింటే అనారోగ్యం చేస్తుంది. అందుకే ఏం చేస్తారంటే ముచిక తుంపేస్తారు, చివర తుంపేస్తారు. తుంపేసి తాంబూలాన్ని సిద్ధం చేస్తారు. నవనాగవల్లి అప్పుడే తుంచి తీసుకొచ్చినటువంటి తమలపాకులు ఎంత లావణ్యంతో ఎంత బాగా ఉంటాయి. అటువంటి తమలపాకులతో చేయబడినటువంటి తాంబూలాన్ని అమ్మవారు నవిలి కూర్చునుంటే లేదా నవ్వులుతుంటే, నవిలేసి అని కూర్చోదుగా, నవ్వులుతోంది, నవ్వులుతూ ఉంటే ఏమవుతుంది? అప్పుడు అమ్మవారి పెదవులు ఎర్రగా కనపడతాయి. అదే రెండో చరణంలోకి ఎడుతోంది. ఆ కవిత్వం చేస్తూ శంకరుడు చేసిన దర్శనం, ఎర్రటి పెదవి, పళ్ళ కింద ఉన్న చిగుర్లు ఎర్రగా, నాలుక ఎర్రగా, దంతముల మీద కొద్దిగా ఎర్రటి చిన్న ఓ చిన్న అలా ఆచ్ఛాదన, లోపలి భాగం అంతా ఎర్రగా ఉంది. దానికి కష్టమా ధ్యానంలో చూడటం? ఎంత తేలిక. అంత ఎరుపు మన మీద ప్రేమకి గుర్తు, ఆమె భర్త మీద ప్రేమకి గుర్తు, నిత్య సువాసినిత్వానికి గుర్తు. అసలు ఆ తాంబూలం వల్ల ఎంత ఫలితం అంటే చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖై ఇషాకేంద్రోపేంద్రై శిశి విషద కర్పూర శకలాహ విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాహ అన్నారు శంకర్లు సౌందర్యలహరులు. అమ్మవారు తాంబూల చర్మణం చేస్తూ లోపల కూర్చుందిట. కూర్చుంటే విశాఖేంద్రోపేంద్రో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సైన్యాలకు అధిపతి, అందుకని ప్రోటోకాల్లో ముందు చెప్తారు. సుబ్రహ్మణ్యుడు, ఆ వెనక ఇంద్రుడు, ఆ వెనక ఉపేంద్రుడు. శ్రీ మహావిష్ణువు ఆయనకి కొమ్ముడిగా వచ్చాడు వామనమూర్తిగా. 3 రాక్షస సంహారం చేసి వచ్చారు. అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా పిల్లలేగా? అమ్మవారి దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళు అమ్మవారి పిల్లలే కాదా 3. అందుకని వాళ్ళు 3 ఏం చేశారంటే, అమ్మా అమ్మా మేము గెలిచామమ్మా అని చెప్పాలి. గెలిచామమ్మా అంటే ఎవరి వల్ల గెలిచారు? అమ్మవారి ఇచ్చిన శక్తి వల్ల. అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఈ మాట. యుద్ధం చేసి వచ్చారంటే ఆకలిస్తోంది, అమ్మ అన్నం పెడుతుంది, అమ్మకి వెళ్ళి చెప్పాలి అమ్మ గెలిచేసామమ్మా అని చెప్పాలి. గబగబా వచ్చేసారు. ఓ పెద్ద పీట, దానికి బంగారం పువ్వులు, అక్కడ వేసిన పెట్టిన కంచం, కంచంలో కొంత భోజనం చేసేసి మిగిలింది చేయకుండా మిగిలిపోయింది.
ఓ నాన్నగారు భోజనం చేసేశారన్నమాట. చూశారు కానీ ఆకలిస్తోంది. ఇలా చూసేటప్పటికి నాన్నగారు కొన్ని తిన్నారు, ఇంకా కొన్ని విడిచిపెట్టారు. నాన్నగారు తినదేగా మనం తిందాం అనిపిస్తుంది, ఎందుకని ఇలా తల తిప్పేశారట. ఎందుకని? నాన్నగారు వరం ఇచ్చారు, చెండుడు తినాలి, అవి చండీశ్వరుడు తినాలి. అందుకని అమ్మో నాన్నగారు వరం ఇచ్చారు, మనం తినేయకూడదు గబుక్కుని. మనం వాసన చూసి ఆకలితో దాన్ని తినాలని చూసినా మనం దోషం చేసినట్టు అవుతుందని ఇలా తిప్పేసుకున్నారట. అమ్మ పని అంతా అయిపోయింది, ఆయన ఏదో చిన్న కురుకు తీయడానికి వెళ్ళాడు భోజనం చేసి. ఈవిడ పిల్లలు రావాలి, పిల్లలకు అన్నం పెట్టాలి కదా మరి. అందుకని ఆవిడ తాంబూలం వేసుకుని తాంబూలం నవ్వులతో ఓ పెద్ద కుర్చీ ఎక్కి కూర్చుని చక్కగానే కాలు మీద కాలేసి కూర్చుని అమ్మవారేదో అలా చూస్తాడు. సుబ్రహ్మణ్యుడు శ్రీ మహావిష్ణువు ఎప్పటికీ నిత్య బ్రహ్మచారులు, కాలమునకు వశపడరు, రాక్షసుల మీద గెలుస్తూ ఉంటారు, అంతంత శక్తి సంపన్నులయ్యారు. ఇందువలన ఇంకా నేను చెప్పక్కర్లేదు, అవన్నీ అమ్మవారి తాంబూలపు పిడస తిన్నారు.